Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంటకు చంద్రబాబు మార్క్ జలక్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఆయనకు ఆయన బంధువులకు కూడా చంద్రబాబు ఇక వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరన్నది స్పష్టమైంది. గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఆయనతో పాటు ఆయన వియాంకులిద్దరూ కూడా అప్పట్లో గెలిచారు. ఒకరు భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయలు, నెల్లూరు నుంచి నారాయణ గెలిచారు. వీరిలో నారాయణ మంత్రిగా కూడా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు నారాయణ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. నారాయణది ప్రత్యేక పరిస్థితులు. ఆయన గంటా శ్రీనివాసరావుకు వియాంకుడు మాత్రమే కాకుండా చంద్రబాబుకు సన్నిహితుడు. కానీ గంటా శ్రీనివాసరావు మరో వియాంకుడు పులపర్తి రామాంజనేయులు మాత్రం పార్టీకి ఉపయోగం లేకుండా పోయారు. దీంతో ఆయనను భీమవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు తప్పించారు. భీమవరం ఇన్ఛార్జిగా తోట సీతారామలక్ష్మిని నియమించారు. అంటే గంటా వియాంకుడికి ఈసారి టికెట్ లేదనే చెప్పాలి. గంటా శ్రీనివాసరావుకు కూడా టికెట్ ఈసారి దక్కే ఛాన్స్ లేదు. పార్టీకి ఉపయోగపడిన నేతలను భరించడం కష్టమని భావించిన చంద్రబాబు గంటా వియాంకుడిని పార్టీ పదవి నుంచి తప్పించారని అంటున్నారు. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు వరుసగా 2 సార్లు గెలిచారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. గంటా శ్రీనివాసరావు ఎటు వెళితే ఆయన అటు వెళతారన్న ఉద్దేశంతో చంద్రబాబు ఆయనకు చెక్ పెట్టినట్లు కనపడుతోంది. వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు ఉన్నా తోట సీతారామలక్ష్మి అయితే నమ్మకంగా ఉంటుందని ఆమెను చంద్రబాబు ఎంపిక చేసినట్లు కనపడుతోంది. ఇప్పటికే నారాయణను కూడా ఇన్ఛార్జ్ పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. టోటల్గా చూస్తే గంటా శ్రీనివాసరావు ఫ్యామిలీ ప్యాక్కు చంద్రబాబు నో చెప్పేసినట్లే.